అనే తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అనే దానికి మరో పేరు ఆయన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ కారు చిమ్మట్లమయం అయిపోతుందని అవహేళన చేసిన నాయకులకు ధీటు సమాధానం చెప్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా అందిస్తున్న నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆయనే టీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీశ్వర్ రెడ్డి గురించి ఒకసారి తెలుసుకుందాం. చేయాలనే తపనుంటే సాధ్యం కానిది ఏది ఉండదు అనే దానికి మరో పేరు ఆయన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ కారు చిమ్మట్లమయం అయిపోతుందని అవహేళన చేసిన నాయకులకు ధీటు సమాధానం చెప్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా అందిస్తున్న నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆయనే టీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీశ్వర్ రెడ్డి గురించి ఒకసారి తెలుసుకుందాం. బాల్యం విద్య. జగదీశ్వర్ రెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందిన. రామచంద్రారెడ్డి సావిత్రీదేవి దంపతులకు 1965 జూలై 18 నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం గ్రామంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య సూర్యాపేటలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ఇక ఇంటర్మీడియట్ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 1985లో బిఏ పూర్తి చేశారు. ఇక విజయవాడలోని నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని సిద్ధార్థ లా కాలేజ్ నుండి లా పట్టా పొందాడు. ఇక లాలో డిగ్రీ పూర్తయిన తర్వాత నల్గొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే చిన్నప్పటి నుండి ఆయనకు ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో చురుకునిగా పాల్గొనేవాడు. ఇక ఆయన పెద్దల సమక్షంలో సునీతారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి, సునీతారెడ్డి దంపతులకు కుమారుడు వేమన్ రెడ్డి, కూతురు లహారికారెడ్డిలున్నారు. రాజకీయం అరంగేట్రం. న్యాయవాదిగా జగదీశ్వర్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఊరు, వాడ, పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక లాయర్గా రాష్ట్రం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్న జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ను కలిశారు. దీంతో కేసీఆర్తో కలిసి రాష్ట్రం కోసం ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియచేసి వారిని ఉత్తేజపరిచారు. ఉద్యమ పోరాటంలో భాగంగా 2 సార్లు జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో దాదాపు 4 రోజుల వరకు జైల్లో గడిపాడు. తరువాత బయటకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడకుండా మళ్లీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పెట్టుకుంది. ఈ క్రమంలో పొత్తులో భాగంగా జగదీశ్వర్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పరాజయం చెందాడు. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తానికి పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో పోటీ చేసి సంకిరేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుండి టీఆర్ఎస్లో కొనసాగటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ మొదటిసారిగా జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో పేదింటి ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారని భావించిన ఆయన చాలా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి ఆడపిల్లలకు అండగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖ కట్టబెట్టారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం కారు చిమ్మట్లమయం అయిపోతుందని అవహేళన చేసిన నాయకుల విమర్శలను పటాపంచలు చేస్తూ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా జగదీశ్వర్ రెడ్డి మార్చారు. అంతేకాకుండా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేసిన ఘనత కూడా జగదీశ్వర్ రెడ్డికే దక్కుతోంది. ఇక ముందస్తు ఎన్నికల్లో మరోసారి సూర్యాపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి రామరెడ్డిపై పోటీ చేసి 2వ సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో మరోసారి సీఎం కేసీఆర్ కేబినెట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల కరెంట్ లేకుంటే పడే కష్టాలను తన కష్టాలుగా భావించిన జగదీశ్వర్ రెడ్డి 24 గంటల కరెంట్ అందించి వారి బాధలకు చమరగీతం పాడారు. అలాగే మంత్రిగా రాష్ట్ర ప్రజలకు, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం చూపి ప్రజల మన్ననలు పొందాడు.
ఈ నేపథ్యంలో జగదీశ్వరరెడ్డి ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ మరెన్నో పదవుల్లో కొనసాగాలని కోరుకుందా. రైతులు కరెంట్ లేకుంటే పడే కష్టాలను తమ కష్టాలుగా భావించిన జగదీశ్వరరెడ్డి 24 గంటల కరెంటు అందించి వారి బాధలకు చమరగీతం పాడారు. అలాగే మంత్రిగా రాష్ట్ర ప్రజలకు, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపి ప్రజల మన్ననలు పొందాడు. ఈ నేపథ్యంలో జగదీశ్వరరెడ్డి ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ మరెన్నో పదవుల్లో కొనసాగాలని మనము కోరుకుందా. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.